హౌజరస్ట్రి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా? ష్యూర్, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. 90 ml పేరు పెట్టారు కదా, అంటే 90 ml ఏసీ ఏమైనా రాశారా? ఇప్పుడు 90 ml కార్తికేయ గారిని పెట్టారు, కార్తికేయ రెడ్డి గారిని పెట్టారు, హౌజరస్ట్కి శ్రీనివాస రెడ్డి గారిని పెట్టారు. ప్రొడ్యూసర్ కూడా అక్కడ ఆయన అశోక్ రెడ్డి గారు, ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు. ఇది కంప్లీట్గా యాదృచ్ఛికమేనండి, డెఫినెట్. ఇది అంటే ఎప్పుడో డైరెక్టర్ అవ్వాల్సింది, టైం బాగలేక ఇంత త్వరగా. అంటే రివ్యూ రైటర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళని నమ్మొచ్చా జనాలు, నమ్మకూడదా? దీనికి అతనికి రివ్యూ రాస్తే వచ్చే 5000కో 10000కో అతని జీతం డబ్బుల కోసమో ఒక మనిషిని చంపేస్తున్నారు. అంటే నాకు 90 ml రిలీజ్ అయినప్పుడు కొద్దిగా డిబేట్ ఆకొచ్చింది, అంటే ఆ రివ్యూస్ అన్నీ బ్యాడ్గా రాయడము. సో అతను ఒక్కని ఎమోషన్ని అందరి మీద రుద్దాలని చూస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది 90 ml రిలీజ్ తర్వాత అంటే ఇండస్ట్రీ మిమ్మల్ని మిమ్మల్ని హిట్ డైరెక్టర్ అనుకుందా, ఫ్లాప్ డైరెక్టర్ అనుకుందా? ఇది ప్రశ్న, ఇదే ప్రశ్న. ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి మీరు మీ వ్యూస్ పెంచుకోవడానికి ఇంటర్వ్యూకి వస్తారా? ఇండస్ట్రీ దొబ్బండి కంచి.